ఈ మధ్యకాలంలో మనము చాలా ఎక్కువగా వింటున్నది ఏంటి అంటే స్టోన్స్ రావడం. మామూలుగా రాళ్ళు అన్నది ఫామ్ కావడం అనేది మనం సాధారణంగా ఎక్కువగా వింటున్నాం. సో ఈ రాళ్ళు అనేవి, ఈ స్టోన్స్ అనేవి ఎక్కడ రావడానికి అవకాశం అన్నది ఉన్నది అని మనం కనుక చూసుకున్నట్టయితే, మొదటగా వచ్చేసి చాలామందికి తెలిసిన విషయం ఏమిటి అంటే కిడ్నీ స్టోన్స్. కిడ్నీలలో రాళ్ళు రావడం అన్నది సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో దాంతోపాటు గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్లో మనకు స్టోన్స్ రావడం, దీనివల్ల కూడా మనకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం అన్నది మనకు సాధారణంగా చూస్తున్నాం. మరి కొన్ని కేసెస్లలో వచ్చేసి ప్యాంక్రియాస్లో మనకు స్టోన్స్ రావడం అన్నది కూడా చూస్తున్నాం. సో ఈరోజు వచ్చేసి మనం కిడ్నీ స్టోన్స్, గాల్ స్టోన్స్ అండ్ ప్యాంక్రియాస్ స్టోన్స్, వీటిని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ స్టోన్స్ అన్నవి అసలు ఎందుకు ఫామ్ అవుతాయి, వీటి వలన మన శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి క్రియేట్ కావడానికి అవకాశం అన్నది ఉంటుంది, సో దీనికి ఎలాంటి జాగ్రత్తలు, ముఖ్యంగా ఆహారం విషయంలో కావచ్చు, మనం తీసుకున్న అంటే మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు ఎలాంటి ఎక్సర్సైజ్ లాంటిది అంటే వ్యాయామము అట్లాంటివి వీటికి ఏమన్నా అవసరం అవుతాయా ఈ స్టోన్స్ గురించి, అదేవిధంగా ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అవసరం. అంటే స్టోన్స్ అనగానే చాలామంది ఏంటి అంటే స్టోన్స్ ఫామ్ అయ్యాయి, వీటిని ఇక సర్జికల్గా రిమూవ్ చేయడమే, ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని అంటుంటారు. సో కొందరిలో కనుక చూసుకున్నట్టయితే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వితిన్ 3 మంత్స్ లోపట, అంటే 3 నుంచి 6 మంత్స్ లోపట మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ అన్నది జరగడానికి ఆస్కారం అన్నది ఉంటుంది. సో అందుకోసమే దీనికి మీకు ఓన్లీ యాస్ అప్పటి వరకు సర్జరీ లాంటిది చేయించుకొని దీని నుంచి బయటపడ్డా కానీ కూడా మళ్ళీ రీఅకరెన్స్ ఉండడానికి ఛాన్స్ అన్నది ఉంటుంది. సో దానివల్ల ఏం చెయ్యాలి మనము అంటే ఈ స్టోన్స్ అనేది ఒకసారి తీసేసుకోవడం కాదు, మళ్ళీ మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అన్నది కూడా ముఖ్యమండి. సో ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నారు, స్టోన్స్ అనేవి రిమూవ్ అయిపోయాయి, అంతా క్లియర్ అయ్యాయి, మళ్ళీ కనుక మీరు కరెక్ట్గా కనుక ఆహార నియమాలు కావచ్చు, మీ యొక్క అలవాట్లు కావచ్చు, వీటిని కనుక చేంజ్ చేసుకోకపోతే 3 నుంచి 6 నెలల్లో మళ్ళీ స్టోన్స్ అనేది ఫామ్ కావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఆయుర్వేదంలో మనకు ఎలాంటి ట్రీట్మెంట్ అన్నది ఉంది, సో ఎలాంటి డైట్ అన్నది తీసుకోవాలి, అదేవిధంగా ఎక్సర్సైజ్ లాంటివి వీటికి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది నేను చెప్తాను. సో ముందుగా వచ్చేసి మనం గాల్ స్టోన్స్ గురించి తెలుసుకుందామండి. ఈ మధ్యకాలంలో చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడినప్పుడు సాధారణంగా వివిధ రకాల పరీక్షలు అన్నవి డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. అలాంటివి చేసుకున్నప్పుడు కొందరిలో గాల్ స్టోన్స్, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఉన్నట్టుగా డయాగ్నోస్ కావడం అన్నది జరుగుతుంది. సో ఈ గాల్ స్టోన్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి, ఎవరిలో ఏర్పడతాయి, ముఖ్యంగా గాల్ స్టోన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఓవర్ ఏజ్ అన్నది ఒక 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో గాల్ స్టోన్స్ అనేవి సాధారణంగా ఏర్పడడానికి అవకాశం అన్నది ఉంటుంది. ఒకటి అండి, ఇది వంశపారంపర్యంగా కూడా ఏర్పడడానికి ఛాన్స్ అన్నది ఉంటుంది. సో చాలా కేసెస్లలో గాల్ స్టోన్స్ అన్నవి ఏ విధమైన సిమ్టమ్స్ అన్నవి లేకుండా కూడా ఉంటాయి, అంటే చాలామందికి గాల్ స్టోన్ ఉన్నట్టుగా కూడా తెలియదు. సో సాధారణంగా రొటీన్గా చేసే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో గాల్ స్టోన్స్ ఉన్నట్టుగా మనకు తెలియడం అన్నది జరుగుతుంది. సో ఈ గాల్ స్టోన్స్ ఎట్లా ఉంటాయి అంటే సాధారణంగా మనకి ఏ సిమ్టమ్స్ కలగజేయకుండా ఉంటాయి, అంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ గాల్ స్టోన్స్ కనుక మనకు బైల్ డక్ట్లో అబ్స్ట్రక్షన్ కనుక అయినట్టయితే, ఈ గాల్ అబ్స్ట్రక్షన్ జరగడం వల్ల, సో ఈ బైల్ అబ్స్ట్రక్షన్ అన్నది జరగడం వల్ల మనకు జాండీస్ లాంటి రావడానికి అవకాశం, సో దాంతోపాటు ప్రాణాపాయానికి దారితీయడానికి కూడా అవకాశం అన్నది ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో గాల్ స్టోన్స్ను మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి అన్నది నేను చెప్తాను. ముఖ్యంగా గాల్ స్టోన్స్ అన్నది, గాల్ స్టోన్స్ అనేవి దేనివల్ల అవుతుంది అంటే బైల్ వల్ల మనకు ఏర్పడడం జరుగుతుంది, బైల్ జ్యూస్. సో ఇది ఏదైతే ఉందో లివర్లో ప్రొడ్యూస్ అయ్యి మనకు గాల్ బ్లాడర్లో నిల్వ ఉండి దాంతోపాటు మనకు ఇంటెస్టైన్స్లోకి రావడం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బైల్ ఫార్మేషన్లో మనకు చేంజెస్ అనేవి వస్తాయో అప్పుడు మనకు ఈ గాల్ స్టోన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గాల్ స్టోన్స్ అనేవి ఏర్పడతాయో చాలామందిలో సిమ్టమ్స్ అనేవి తెలియవండి, సిమ్టమ్స్ తెలియకుండా ఉంటుంది. కొద్దిపాటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ స్టోన్స్కు సంబంధించిన సిమ్టమ్స్ మాత్రం క్లియర్గా తెలియకపోవచ్చు. అలాంటి కండిషన్లో రొటీన్ ఎగ్జామినేషన్లో గాల్ స్టోన్స్ కనుక ఉన్నట్టుగా ఉంటే మాత్రం, సో ఖచ్చితంగా సరైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం అన్నది ఎంతైనా ఉంటుంది. సో ఈ గాల్ స్టోన్స్ అనేవి మనకు ఈ బైల్ అన్నది దేనివల్ల ఏర్పడుతుంది, ఇప్పుడు బైల్ వల్ల మనకు గాల్ స్టోన్స్ అనేవి ఏర్పడుతుంది. బైల్ కనుక చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా వచ్చేసి
పిగ్మెంట్స్ కానివ్వండి, సో దాంతోపాటు మనకు కొన్ని రకాల సాల్ట్ కానివ్వండి, సో దాంతోపాటు కొలెస్ట్రాల్కు సంబంధించిన వీటన్నింటి వల్ల కూడా మనకు ఈ గాల్ స్టోన్స్ అనేవి ఏర్పడడానికి అవకాశం అన్నది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద గాల్ స్టోన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు కొలెస్ట్రాల్కు సంబంధించి కానీ ఈ పిగ్మెంట్స్ సంబంధించిన కానీ గాల్ స్టోన్స్ అనేవి ఉండడం అన్నది జరుగుతుంది. సో ఈ గాల్ స్టోన్లో మనం ముఖ్యంగా వచ్చేసి చాలామందిలో అండి సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా కూడా కనిపించవు, ఏ విధమైన సిమ్టమ్స్ అన్నవి కనిపించవు, చాలా కొద్ది మందిలో మాత్రం సిమ్టమ్స్ అన్నవి సివియర్గా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ అన్నవి కనిపిస్తాయో అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముఖ్యంగా మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో పోతే ఈ గాల్ స్టోన్స్ ఎవరిలో వస్తాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గాల్ స్టోన్స్ అన్నవి ఎక్కువగా వచ్చేసి మనకు ఓవర్ వెయిట్ అధిక బరువు ఉన్న వాళ్ళలో రావడానికి అవకాశం అన్నది ఉంటుందండి. సో ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో ఈ గాల్ స్టోన్స్ అన్నవి రావడానికి సాధారణంగా ఛాన్స్ అన్నది ఉంటుంది. అదేవిధంగా నేను స్టార్టింగ్లో చెప్పాను వంశపారంపర్యంగా కూడా గాల్ స్టోన్స్ అన్నది రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో దాంతోపాటు హై ఫ్యాట్ డైట్ అండి, ఎక్కువగా ఫ్యాట్ డైట్ ఎవరైతే తీసుకుంటారో అలాంటి వాళ్ళలో కూడా గాల్ స్టోన్స్ అనేది రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో ఈ గాల్ స్టోన్స్తో ఇలా కండిషన్స్లో, సో డైట్ అన్నది ఖచ్చితంగా గాల్ స్టోన్స్లో ఒక ప్రాధాన్యత అంటే ప్రముఖ పాత్ర అన్నది పోషిస్తుంది. అందుకోసమే గాల్ స్టోన్స్ ఎక్కువగా ఫ్యాట్ పదార్థాలు తీసుకునే వాళ్ళలో, అదేవిధంగా డయాబెటీస్ లాంటివి కాంప్లికేషన్స్ అంటే షుగర్ వ్యాధి కలిగిన వాళ్ళలో గాల్ స్టోన్స్ రావడానికి ఛాన్స్ అన్నది కూడా ఎక్కువగా ఉంటుంది. సో దాంతోపాటు ఫ్యాట్ డైట్ ఒకటి, దాంతోపాటు ఏంటి అంటే వంశపారంపర్యం, ఇవన్నీ కూడా మనకు గాల్ స్టోన్స్ రావడానికి కారణాలు. పోతే ఈ గాల్ స్టోన్స్ వల్ల మనకు చాలా రకాల కాంప్లికేషన్స్ అన్నది కూడా రావడానికి అవకాశం అన్నది ఉంటుందండి. సో కాంప్లికేషన్స్ చూద్దాం. మనం కాంప్లికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గాల్ స్టోన్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ బైల్ డక్ట్ అన్నది ఏదైతే ఉందో అది కొన్ని కండిషన్స్లో బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ అంటే ఈ బ్లాకేజ్ అన్నది ఎప్పుడైతే ఈ బైల్ డక్ట్ అన్నది బ్లాకేజ్ అవుతుందో అప్పుడు మనకు ఈ జాండీస్ అనేది రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో ఇమీడియట్గా అలాంటి కండిషన్స్లో గాల్ స్టోన్స్ను బైల్ డక్ట్ నుంచి మనం క్లియర్ చేయడం అన్నది ముఖ్యమండి. అలా కాకుండా ఉంటే జాండీస్ అన్నది ఎక్కువగా పెరిగిపోయి ప్రాణాపాయానికి దారితీయడానికి కూడా అవకాశం అన్నది ఉంటుంది. సో ఎలాంటి కండిషన్లోనైనా అలా అంటే నెగ్లెక్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. సో దాంతోపాటు ఏంటి అంటే సాధారణంగా వచ్చేసి మనకు డైట్ అండి, డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అనేది నేను సజెస్ట్ చేస్తాను. ముఖ్యంగా వచ్చేసి ఫ్యాట్ డైట్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అన్నది ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. దాంతోపాటు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా వంశపారంపర్య చరిత్ర కలిగిన వాళ్ళు కూడా ఈ గాల్ స్టోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అన్నది ఉంటుంది. సో ఒకవేళ జాండీస్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ను సంప్రదించి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అనేది నేను సజెస్ట్ చేస్తాను. పోతే ఆయుర్వేదంలో అండి, ఆయుర్వేదంలో కనుక చూసుకున్నట్టయితే మామూలుగా వచ్చేసి మీకు ఈ గాల్ స్టోన్స్కు అలోపతిలో కనుక చూసినట్టయితే మనకు ఏ విధమైన సిమ్టమ్స్ కానీ ఏమీ లేకుంటే ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయరండి. సో అదేవిధంగా సిమ్టమ్స్ అనేవి ఉంటే మాత్రం దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. సో దాంతోపాటు ఏంటి అంటే కొన్ని కండిషన్స్లో మీకు సర్జరీ లాంటిది కూడా అవసరం అన్నది పడుతుంది. సో ద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అలా ఉంటుంది. ఇక పోతే ఆయుర్వేదంలో మనం ఇచ్చే మెడిసిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటి వల్ల గాల్ స్టోన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని కరిగించబడడం అన్నది జరుగుతుంది. సో దీంట్లో మనకు చెప్తారు కొన్ని రకాల ప్రత్యేకమైన మెడిసిన్స్ ఉన్నాయండి, వీటిని కనుక తీసుకున్నట్టయితే ఈ గాల్ స్టోన్స్ ఎలాంటివన్నా కానివ్వండి, కొలెస్ట్రాల్కు సంబంధించినవా, అదేవిధంగా పిగ్మెంట్స్కి సంబంధించినవా, ఇంకా మిక్స్డ్ ఏదైనా కానివ్వండి, సో వీటిని కరిగించడానికి మనకు అవకాశం అన్నది ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మెడిసిన్స్ అనేవి కనుక చూసుకున్నట్టయితే పాషాణ భేది అంటారండి, కొంచెం వరకు మనకు ఇది ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు ఏంటి అంటే కొన్ని రకాల టానిక్స్ ఉంటాయి, అదేవిధంగా వచ్చేసి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇవి కూడా చాలా చక్కగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా డైట్ అండి, డైట్ అన్నది ప్రధానంగా చెప్తాను. డైట్ అన్నది ఏదైతే ఉందో చాలా రకాల జాగ్రత్తలు అనేది తీసుకోవడం అనేది మనకు అంటే మనం తీసుకునే ఆహారం వల్లనే మనకి ఇది ఏర్పడడం అన్నది జరుగుతుంది కాబట్టి సో డైట్ విషయంలో జాగ్రత్త తీసుకోవడం, అదేవిధంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అన్నది ఉండేటట్టుగా చూసుకోవడం. ఖచ్చితంగా అండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అన్నది ఉన్నప్పుడే శరీరం అన్నది ఫిట్గా ఉంటుంది. శరీరం అన్నది కరెక్ట్గా ఉన్నప్పుడే బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ కూడా కరెక్ట్గా పనిచేయడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా గాల్ బ్లాడర్ కూడా అంతే, మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇలాంటివి లేకపోవడం వల్ల కూడా మనకు
శరీరంలో చాలా రకాల సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం అన్నది ఉంటుంది, ఒకదాని నుంచి ఒకటండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే మనకు షుగర్ లాంటిది, డయాబెటీస్ కనుక చూసుకున్నట్టయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళలోనే వస్తుందని మనకు ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పారండి. షుగర్ అన్నది, మధుమేహము అన్నది ఎవరిలో ప్రధానంగా వస్తుంది అంటే శారీరక శ్రమ తక్కువగా ఉన్న వాళ్ళలో ఈ మధుమేహము రావడానికి అవకాశం ఉంటుందని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూసుకున్నట్టయితే మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో గాల్ స్టోన్స్ రావడానికి అవకాశం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది అవసరం అవుతుంది. సో అందుకోసమే మంచి ఆహార పద్ధతులు, అదేవిధంగా ఎక్సర్సైజ్ అంటే మరీ ఎక్కువగా వ్యాయామం చేయవలసిన అవసరం ఏమీ ఉండదండి. సో కొద్దిసేపు ఎక్సర్సైజ్ లాంటిది చేయడం, సో దాంతోపాటు మంచి ఆహారం తీసుకోవడం, ఫ్యాట్కి సంబంధించిన పదార్థాలు అన్నవి వీలైనంత వరకు తక్కువగా తీసుకోవడం, ఎప్పుడైనా కానీ కూడా ఆయుర్వేదంలో మనకు ప్రధానంగా చెప్పేటి ఏంటి అంటే సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే ఏమిటి అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అని మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి మన శరీరంలో అంటే మన అవసరాలకు అనుగుణంగా మనం వివిధ రకాల ఆహారాలు తీసుకోవడం అన్నది సాధారణంగా జరుగుతుంది. దాంట్లో వచ్చేసి కొందరు నాన్ వెజ్ లాంటివి ఎక్కువగా తీసుకుంటారు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ అన్నవి శరీరంలో నాట్ ఓన్లీ గాల్ స్టోన్సే కానివ్వండి, ఇతరత్ర ప్రాబ్లమ్స్ కాకుండా ఇతర సమస్యలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. అందుకోసమే మనకు మెయిన్ ప్రధానంగా సజెస్ట్ చేయబడింది ఏమిటి అంటే సాత్విక ఆహారము. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్డే ఆరోగ్యానికి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది, బాడీ కూడా యాక్టివ్గా ఉండడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో అందుకోసమే సాత్విక ఆహారం తీసుకోవడం అన్నది మనం సజెస్ట్ చేస్తాం. దాంతోపాటు శారీరకంగా వ్యాయామము అన్నది ఉండేటట్టుగా చూసుకోవడం. సో దాంతోపాటు నేను చెప్పాను కొన్ని రకాల మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఏవైతే చెప్పారో వీటిని కొంతకాలం వరకు మీరు రెగ్యులర్గా కనుక వాడినట్టయితే మనం ఈ గాల్ స్టోన్స్ను కంప్లీట్గా అంటే పూర్తిగా నివారించడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో దాంతోపాటు మళ్ళీ మళ్ళీ రీఎక్కరెన్స్ లేకుండా ఉండడానికి కూడా ఛాన్స్ అన్నది ఉంటుంది. సో మనం ఒకసారి మెడిసిన్ అనేది తీసుకున్నాం, ఒక 3 మంత్స్ 6 మంత్స్ గాల్ స్టోన్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోయాయి. దాని తర్వాత మనం డైట్ అనేది కూడా సజెస్ట్ చేస్తామండి, ఎలాంటి ఆహార నియమాలు అన్నవి పాటించాలి, అదేవిధంగా ఎక్సర్సైజ్ అన్నది ఎలా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలాంటి అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకొని కొంతవరకు కనుక ఫాలో అప్ చేయగలిగినట్టయితే మనకు ఇలాంటి సమస్య అన్నది మళ్ళీ రావడానికి అవకాశం అనేది లేకుండా ఉంటుంది.